వెల్కమ్ టు స్పాట్ లైట్ సంక్రాంతి తెలుగువారికి ఎంతో ఇష్టమైన పండుగ పంటల పండుగ పల్లెలన్నీ పచ్చగా కలకల్లాడే పండుగ సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే వేల ఇది ఉద్యోగ వ్యాపారాల రీత్యా ఎక్కడెక్కడో నివాసం ఉండేవారంతా ఈ పండుగకు సొంత ఊర్లకు చేరుకుంటారు పిల్ల పెద్దలతో కుటుంబం యావత్ ఉల్లాసంగా ఉత్సాహంగా జరుపుకునే అతిపెద్ద తెలుగు పండుగ సంక్రాంతి మరి ఈ ఏడాది కూడా సంక్రాంతికి సర్వం సిద్ధమైపోయింది పల్లెలన్నీ ఇప్పటికే పండగ శోభను సంతరించుకున్నాయి దేశవ్యాప్తంగానూ ఈ పండుగకు ప్రాధాన్యత ఉంది ఒక్కో రాష్ట్రం లో ఒక్కో విధంగా పండుగ జరుపుకుంటారు ఇంతకు సంక్రాంతి పండుగకున్న ప్రత్యేకత ఏంటి తెలుగు నాట ఎందుకు ఈ పండుగ ఇంతటి ప్రాముఖ్యతను సంతరించుకుంది తెలుగు వారికి అన్ని పండుగల కంటే మకర సంక్రాంతి చాలా పెద్ద పండుగ సంవత్సరమంతా కష్టపడి పండించిన పంటను లక్ష్మీ రూపంలో ఇంటికి తెచ్చుకునే పండగ రైతులు ఆనందోత్సాహాలతో జరుపుకునే పండగ హిందూ మతంలో మకర సంక్రాంతికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ పండుగను మనదేశంలో చాలా వైభవంగా జరుపుకుంటారు తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాల్లో కూడా ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు సంక్రాంతి వేళ అనేక విశిష్ట సంఘటనలు ఉన్నాయి ఈ పవిత్రమైన రోజుని సూర్యుడు తన దిశను మార్చుకుంటాడు ధనుసు రాశి నుండి మకర రాశిలోకి ప్రవేశించే రోజు మకర సంక్రాంతి రోజున కేరళలోని శబరిమలలో అయ్యప్ప స్వామి ఆలయ ప్రాంతంలో మకర జ్యోతి దర్శనమిస్తుంది అనేక ప్రాంతాల్లో రైతుల చేతికి పంట చేతికొచ్చిన సందర్భంగా రైతులందరూ ఆనందంగా సంక్రాంతి జరుపుకుంటారు పంటల పండగన్నా పెద్దల పండగన్నా పశువుల పండుగన్నా సంక్రాంతి అసలు మనిషికి తెలిసిన తొలి పండుగ సంక్రాంతే ఆ మాటకొస్తే బీడు నేలను దుక్కిదున్ని సిరిగా మార్చిన మానవుడికి తొలి పండుగ సంక్రాంతే అందుకే సంక్రాంతిని అంత గొప్పగా జరుపుకుంటాం మనమే కాదు దేశమంతటా ఈ పండుగను జరుపుకుంటారు కాకపోతే పేర్లు వేరు ఆచారాలు వేరు పద్ధతులు వేరు మనదేశంలోని వివిధ రాష్ట్రాల ప్రజలు సంక్రాంతిని వివిధ రకాలుగా జరుపుకుంటారు సంక్రాంతి పండుగ ఒక్క తెలుగింటనే మురిపంగా జరగదు భారతదేశమంతటా సంక్రాంతి సంతోషమే భారతావరిణి అంతా ఆనందాల సంబరమే భిన్న సంస్కృతులకు ఆలవాలమై విభిన్న సంప్రదాయాలకు సంగమమై విరాజిల్లుతోన్న మన దేశంలో సంక్రాంతి ఒక అపురూప వేడుక సంక్రాంతి సమయంలో సూర్యభగవానుణ్ణి ఆరాధించడం మన దేశపు అతి ప్రాచీన సంప్రదాయం ఈ సందర్భంగా జరిగే వ్యవసాయ సంబంధిత సామాగ్రికి పూజలు చేయడం ఎడ్ల పంద్యాలను నిర్వహించడం భోగి మంటలు వేయడం ఇలాంటివి ఇప్పటి రూపంలో కాకపోయినా అప్పట్నుంచీ ప్రారంభమై ఆనవాయితీగా వస్తున్నాయి క్రమక్రమంగా పంటలు చేతికొచ్చే పుష్యమాసంలో జరిగే ఉత్సవాల రూపాంతరమే సంక్రాంతి పండుగ దేశంలో వివిధ రాష్ట్రాల్లో వారి వారి విశ్వాసాల ప్రకారం సంక్రాంతి జరుపుకుంటారు పురాణాల ప్రకారం మకర సంక్రాంతి పండుగ వేళ సూర్యభగవానుడు తన కుమారుడైన శని ఇంటికి వెళతాడని చెబుతారు అదే సమయంలో శని మకర రాశి కుంభరాశికి అధిపతిగా పరిగణించబడతారు ఈ పండుగ తండ్రి కొడుకుల కలయికతో ముడిపడి ఉంటుంది దీనికి సంబంధించిన అనేక పౌరాణిక కథనాలు కూడా ఉన్నాయి ఓ పురాణం ప్రకారం సంక్రాంతిని రాక్షసులపై విష్ణువు సాధించిన విజయంగా కూడా జరుపుకుంటారు సంక్రాంతి రోజున శ్రీమహావిష్ణువు అసురులను జయించి మందర పర్వతంపై వారి తలలను పాతిపెట్టాడని చెబుతారు సంక్రాంతిని ఉత్తరాయణంగా పిలుస్తారు ఎందుకంటే ఆ రోజు నుండి సూర్యుడు దక్షిణాయనం నుండి ఉత్తరాయణంలోకి ప్రవేశిస్తాడు ఈ సమయంలోనే దేశవ్యాప్తంగా రైతుల పంట చేతికొస్తుంది ఉత్తర భారతంలోని ప్రజలందరూ సంక్రాంతి పండుగను మాఘి అని పిలుస్తారు మధ్య భారతంలో సుకరాత్ అని పిలుస్తారు గుజరాత్లో అయితే ఇంటింటా గాలిపటాలను ఎగరవేసి సంబురాలు జరుపుకుంటారు తెలుగు రాష్ట్రాల్లో కూడా అనేక చోట్ల గాలిపటాలను ఎగురవేస్తూ పిల్లలు పెద్దలు ఎంతో సరదాగా సంక్రాంతి జరుపుకుంటారు సంక్రాంతి అంటే కొత్త వెలుగులు అని అర్థం ఇక ఈ పండుగను పూర్వం మన పెద్దలు దాదాపు ముప్పై మూడు పాటు ఘనంగా జరుపుకునేవారు కాని మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రస్తుతం ఈ పండుగను భోగి మకర సంక్రాంతి కనుమ ముక్కనుమ ఇలా మూడు నాలుగు రోజుల పాటు మాత్రమే నిర్వహించుకుంటున్నారు అయితే భగీరథుడు గంగను భూలోకానికి తీసుకువచ్చి సాగరులకు శాపవిమోచనం చేయించింది సంక్రాంతి నాడే అని శాస్త్రాలు చెబుతున్నాయి ఇక సంక్రాంతికి నెల రోజుల ముందు నుండి పండుగ వాతావరణం కనిపిస్తుంది సంక్రాంతి పండుగకు పంట కోతులు అయిపోయి ధాన్యం ఇంటికి వస్తుంది దీంతో పొలాల్లో ఉండే కీటకాలు ఇంట్లోకి రాకుండా వాకిళ్లలో కళ్లాపి చల్లుతారు ఆ తర్వాత ముగ్గులు వేసి అందులో రకరకాల రంగులు నింపి వాటి మధ్యలో ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మలను పెడతారు శ్రీమన్నారాయణుడి ప్రత్యక్ష రూపం సూర్యభగవానుడు సంక్రాంతి పర్వదినం రోజున ఉదయాన్నే లేచి తలస్నానం చేసి కొత్త దుస్తులను ధరించి సూర్యభగవానుణ్ణి ఆరాధించాలి ఆ తర్వాత ఆదిత్యహృదయం సూర్యాష్టకం పారాయణం చేయాలి ఇంట్లో ఉండే పెద్దవాళ్ల ఆశీర్వాదం తీసుకోవాలి సంక్రాంతి నాడు సూర్యుడు సంక్రమణ జరిగే సమయంలో సత్యనారాయణ వ్రతం సూర్యనారాయణస్వామి వ్రతం చేస్తే పుణ్యం వస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి రోజు మా కళాశాలలో రాజమహేంద్రి సంబరాలను జరుపుకుంటున్నాం అయితే పూర్వకాలంలో ఈ పండుగను బాగా జరుపుకునే వాళ్ళం ప్రస్తుత రోజుల్లో ఈ పండుగను ఏదో ఒక మోస్తారుగా జరుపుకుంటున్నాం ఇక భవిష్యత్తు స్థలాలకు వచ్చేసరికి అసలు సంక్రాంతి పండుగ అంటే ఏంటి అనే స్థితికి వస్తాం అటువంటి సందర్భాల్లో సంక్రాంతి పండుగ అంటే ఏంటో మాకు మాకు యాజమాన్యం తెలియచేసింది సంక్రాంతి పండుగ అనగా బుడబొక్కల వారు గంగిరెడ్ల వారు ఉంటారని చెప్పి మాకు తెలిసింది ఇక అసలు సంక్రాంతి పండుగ అంటే ఏంటి అనేది మనం తెలుసుకున్నట్లయితే సూర్యుడు మేషాది ద్వాదశ రాశుల నుండి క్రమంగా పూర్వరాశి నుండి ఉత్తర రాశిలోనికి ప్రవేశించటాన్ని సంక్రాంతి లేదా సంక్రమణంగా మనం జరుపుకుంటాం రైతులు సంవత్సర కాలమంతా చెమటో చెప్పు పండించిన పంటలు చేతికి రావటంతో ఎంతో ఆనందంగా తమ ఆడబిడ్డలను అల్లుళ్ళను ఇంటికి పిలిచి ఈ ఈ పండుగను పండుగను జరుపుకుంటారు పాడి పంటల కూడా అంటారు సంక్రాంతి రోజున మన పూర్వీకులను పూజించడం కూడా ఆనవాయితీ సూర్యుడు సంక్రమణ సమయంలో పితృదేవతలకు తర్పణాలు దేవతలు పితృదేవతలకు దానాలు చేయడం ఆనవాయితీ సంక్రాంతి పర్వదినం నాడు భూదానం సువర్ణదానం వెండిదానం అన్నదానం పుస్తకదానం బియ్యం పప్పు ఉప్పు గుమ్మడికాయ వంటి నిత్యావసర వస్తువులను దానం చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయని పెద్దలు పండితులు చెబుతుంటారు అలాగే పండుగ రోజున గడపకు పసుపు పెట్టి కుంకుమ పెట్టడం వాకిట్లో ముగ్గులు వేసి వాటిలో ఆవుపేడ గొబ్బెమ్మలు పెట్టడం ఇంట్లో పిండివంటలు పరమాన్నం చేసి శ్రీమన్నారాయణుణ్ణి ఆరాధించడం వలన అన్ని శుభాలు జరుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి చనిపోయిన పెద్దలను గుర్తు చేసుకొని వారికి బట్టలు పెట్టి పండుగను జరుపుకోవటంతో దీనిని పెద్దల పండుగ అని కూడా మనం అంటాము ఈ పండుగ ఎప్పుడు ఒకదే రాదని అంటే సంక్రాంతి పండుగను ఒకరోజే కదా మరి మూడు రోజులు ఎందుకు జరుపుకున్నాం అనే సం సందేహం మనకు కలగచ్చు సహరా సంక్రాంతి పండుగ ఎప్పుడు ఒంటరిగా రాదని మహారాణి వలె ముందు భోగిని వెనుక కనుమను వెంట పెట్టుకొని చలికత్తెల మధ్య రాకుమారి వలె వస్తుందని వారి పెద్దలు చెబుతుంటారు ఈ పండుగ రోజు సూర్యోదయానికి ముందునే లేచి ఇంటి ముందు రంగువల్లులను సిద్ధపరచుకొని స్త్రీలు ఎంతో ఇంటిని వంటిని కూడా శుభ్రపరచుకొని సూర్యదేవునికి ఇష్టమైన ప్రీతి కలిగిన ఆహారాలను నైవేద్యంగా పడతారు రోజు గంగిరెడ్ల వారు సోదమ్మ హరిదాసు బుడబుక్కల వారు జంగమదేవర్లు పంబళ్ళ నాయకులు మొదలైనవారు తమ తమ హరినాదాలతో వచ్చి వీళ్లను ఊళ్ళను సందడి చేస్తారు ఈ పండుగ పల్లెటూరి వాతావరణంలో పాడి పంటల మధ్య ఎంతో ఘనంగా జరుగుతుంది అయితే ఈ రోజు వారికి తోచిన సహాయం అందించటం వివిధ వివిధ వివిధులకు దానాలను అందించటం ద్వారా పూర్వ జన్మలలో చేసిన దారి బాధలు తొలగిపోతాయని స్త్రీలు ఈ పండుగ రోజు పూలు పండ్లు పసుపు కుంకుమలు దానంగా ఇస్తే దీర్ఘకాలం సుమంగలిగా ఉంటారని మన పెద్దలు చెబుతుండటంతో అందరూ ఎంతో నిష్టగా ఈ పండుగను జరుపుకుంటారు మేము చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం అదేవిధంగా మీరు కూడా ఈ పండుగను జరుపుకోవాలని కోరుకుంటూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి అంటే ముందుగా గుర్తొచ్చేది గోదావరి జిల్లాలే ప్రపంచంలో ఎక్కడా జరగని విధంగా సంక్రాంతి సంబరాలు గోదావరి జిల్లాలో జరుగుతాయని చెప్పడంలో అత్యవసక్తి లేదు కోడి పందాలు చూడాలంటే అక్కడికే వెళ్ళాలి మరి కొత్త అల్లుళ్లకు సంక్రాంతి సందర్భంగా జరిగే వైభోగం చూస్తే తామెందుకు గోదావరి జిల్లాలకు అల్లుడు కాలేకపోయామా అన్న ఫీలింగ్ రావాల్సిందే ఎవరికైనా అలా ఉంటుంది గోదావరి జిల్లాలో సంక్రాంతి జాతర ఇక సంక్రాంతి అంటే ముందుగా భోగి మంటల వెలుగు జిలుగులు కళ్ల ముందు మెదలాడుతాయి చెడు అంతం కావాలని సమాజంలో మంచి పెంపొందాలని భోగి మంటలు వేస్తారు భోగిమంటలకు చాలా ప్రాముఖ్యత ఉంది దక్షిణాయనంలో తాము పడిన కష్టాలు బాధలను అగ్నిదేవుడికి ఆహుతి చేస్తూ రాబోయే ఉత్తరాయణంలో సుఖ సంతోషాలను ఇమ్మని కోరుతూ వేసే మంటలను భోగిమంటలు అంటారు దక్షిణాయన సమయంలో సూర్యుడు దక్షిణార్ధ గోళానికి భూమికి దూరంగా జరగడంతో భూమిపై ఉష్ణోగ్రతలు తగ్గి చలి పెరుగుతుంది చలి వాతావరణాన్ని తట్టుకునేందుకు భగభగమండే చలిమంటలను వేస్తారు భోగిమంటల వెనుక పురాణ శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయని పురాణాలు చెబుతున్నాయి సాధారణంగా చలికాలం కాబట్టి వెచ్చదనం కోసం భోగిమంటలు వేస్తారని భావిస్తారు అయితే ఇది వెచ్చదనం కోసం మాత్రమే కాదు ఆరోగ్యం కోసం కూడా ధనుర్మాసం నెలంతా ఇంటి ముందు పెట్టిన గొబ్బెమ్మలను పిడకలుగా చేస్తారు వాటినే భోగిమంటలలో ఉపయోగిస్తారు భోగి పండుగ రోజున బొమ్మల కొలువు ముత్తైదువులతో పేరంటం కూడా నిర్వహిస్తారు ముఖ్యంగా భోగి రోజు పెద్దలు తమ ఇంట్లోని చిన్నారుల తలపై రేగిపళ్లు పోస్తారు రేగిపళ్లను పిల్లల తలమీద పోయడం వల్ల శ్రీమన్నారాయణుడి దివ్యాశస్సులు లభిస్తాయని భావిస్తారు భోగిపండ్లు పోయడం వలన పిల్లల మీద ఉన్న చెడు దృష్టి తొలగిపోతుంది తలపై భాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది భోగి పండ్లను పోసి దానిని ప్రేరేపితం చేస్తే పిల్లల్లో జ్ఞానం పెరుగుతుందని చెబుతారు పెద్దలు కౌమార్యంలోకి అడుగు పెట్టడానికి ముందే అంటే పన్నెండేళ్లలోపు చిన్నారుల తలపై భోగి పండ్లను పోయవచ్చు హిందువులకు చెందిన ప్రతి సంప్రదాయం వెనుక అనేక అర్థాలు అంతరార్థాలు రహస్యాలు ఉంటాయి అయితే మనకి భోగి అనేది పద్నాలుగు పదిహేనో తారీఖున సంక్రాంతి మరియు పదహారో తారీఖున కనుమ పండుగ కింద మనం జరుపుకుంటాము ఈ మూడు పండుగలు అనేవి మనకి ఎంతో ఇంపార్టెంట్ అండ్ వెరీ స్పెషల్ మేమైతే మా రాజమహేంద్ర జూనియర్ కాలేజ్లో డిగ్రీ కాలేజ్లో మేము భోగి మంటలు వేయడం ఆడడం రకరకాల పిండి వంటలు చేయడం ముగ్గులు పెట్టడం ఇలాంటి చాలా యాక్టివిటీస్లో మేము పార్టిసిపేట్ చేసాము మేము ప్రతి సంవత్సరం ఈ సంక్రాంతి సంబరాలను చేసుకుంటాము అయితే మాకైతే వారం రోజుల ముందుగా ఇవి సంబరాలు అనేవి అన్నీ కూడా రావడం జరిగింది మేమైతే ఎంతో చక్కగా సెలబ్రేట్ చేసుకుంటాము సంక్రాంతి అనేది సో వెరీ ఇంపార్టెంట్ టు అస్ ఇట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ ఫెస్టివల్ టు అస్ ఆల్ ఆఫ్ ఇక సంక్రాంతి అంటేనే ఉభయ గోదావరి జిల్లాలో గుర్తుకు వస్తాయి రంగవల్లులు భోగిమంటలు పిండివంటలు పందాలు ఒక్కటేమిటి చెప్పుకుంటూ పోతే ఎన్నో ప్రతి ఇల్లు సంక్రాంతి శోభతో కళకళలాడుతూనే ఉంటుంది గోదావరి తీరాల్లో సంక్రాంతి పండుగ కన్నుల పండుగగా సంప్రదాయ రీతిలో ఉంటుంది కొత్త అల్లుళ్లకు బంధువులకు చక్కని మర్యాదలు చేసే సంప్రదాయం ఇక్కడ ఎక్కువ అందుకే ఏ పండక్కి ఇంటికి రానివారు సంక్రాంతికి తప్పనిసరిగా వచ్చేస్తారు అల్లుళ్ళు కూతుళ్ళు కొడుకులు కోడళ్ళు మనవలు మనవరాళ్ళు అక్కలు బావలు అత్తమామలతో ప్రతి ఇల్లు సందడితో పండుగ హుషారుతో ఉంటుంది వారికి ఇచ్చే బహుమతుల కోసం మామలు హైరాణా పడుతుంటారు భోగి మంటల కోసం పిల్లలు యువకులు సందడి చేస్తుంటారు ముగ్గుల పోటీలు ఆటల పోటీలకు కొదవేలేదు హరిదాసుల పాటలు గంగిరెద్దుల హడావిడి అంతా ఇంత కాదు సంక్రాంతి పండుగకు గోదావరికే ఎందుకు అంత ప్రత్యేకత అంటే గోదావరి జిల్లాల్లో సంక్రాంతి పండుగ అంటే ముందుగా గుర్తుకు వచ్చేది కోడిపందాలు పిల్లల నుండి వృద్ధుల వరకు పేద ధనికా తేడా లేకుండా ఇవి ఎక్కడ జరుగుతున్నా అందరూ అక్కడ వాలిపోతుంటారు నెమలి కాకి డేగా పింగళ ఇలా కోళ్లకు రకరకాలుగా పేర్లు పెట్టి పంద్యాళ్ళలోకి దింపుతారు ఈ క్రీడలు పాల్గొనడానికి రాష్ట్ర నుండే కాక కర్ణాటక తమిళనాడు కేరళ మహారాష్ట్ర ప్రాంతాల నుండి కూడా వస్తుంటారు కోళ్ల మీద పందాలు కాస్తారు పౌరుషానికి ప్రతీకగా ఉండే కోళ్లు పోటీలో ప్రాణాలను పణంగా పెట్టి పోరాడుతాయి కోడి పందాలు ఎక్కువగా తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల్లో జరుగుతాయి ఇలా సంక్రాంతి అంటేనే గోదావరి జిల్లాలు గోదావరి అంటేనే సంక్రాంతి అన్నట్లుగా మారిపోయింది పరిస్థితి అందుకనే ప్రజలు అన్ని రకాలుగా ఉత్సాహంగా పాల్గొనే ఏకైక పండుగ అన్ని వర్గాల వరకు కూడా అన్నిటికీ అతీతంగా పండుగ ఇది సంక్రాంతి పండుగ ఈ సంక్రాంతి పండుగ ప్రత్యేకంగా ఇంకా విశిష్టమైన విషయం ఏంటంటే ఎక్కడెక్కడ ఉన్నటువంటి సుదూర ప్రాంతాల నుంచి వెళ్ళేటువంటి అందరూ కూడా బంధువర్గం అయినండి లేకపోతే ముఖ్యంగా అత్త అల్లుళ్ళ యొక్క సంబంధానికి ఒక ప్రత్యేకత ఉంది అందరూ కూడా ఆ సమయానికి చేరుతుంటారు అందరూ కూడా చాలా చక్కగా కొద్ది రోజులైనా కానివ్వండి మూడు రోజులైనా కానివ్వండి చాలా ముచ్చటగా జరుపుకునే గత వైభవంగా ఎదుర్కొనేటువంటి పండగ మనం దీన్ని చెప్పుకోవచ్చు మిగిలిన పండగలకి దేనికి లేటువంటి ఆ ప్రత్యేకత ఈ ఒక్క పండగే సంతరించుకున్నది మనం అందరం కూడా భావించవచ్చు దీన్ని అటువంటి ఈ పండగకి ఇవాళ మాకు ఈ మోడర్న్ సంస్థల్లో చాలా చక్కగా మేము అందరం కూడా జరుపుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది అసలు నిజంగా ఆనందం అంటే ఏమిటో నిర్వచనం చేయలేము మనం అసలు కానీ నిజమైన నిర్వచనం ఏంటంటే వాళ్ళ మేము స్వానుభవంగా అనుభవించాం మోడర్న్ విద్యా సంస్థలో గత క్రితం రోజు నుంచి రోజు కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ నాన్స్టాప్గా చాలా చక్కటి కార్యక్రమాలు చూపించి అందరూ కూడా చాలా ఎంజాయ్ చేశాం పండగలు సంతోషంగా తనివి తీరా చేసుకుని రెండేళ్లు గడిచిపోయింది మాయదారి కరోనా మహమ్మారి రూపం మార్చుకుని పదే పదే విరుచుకుపడుతుండటమే అందుకు కారణం ఇప్పటికే పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి ఎంత టీకాలు వేయించుకున్నా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండవలసిందే సంక్రాంతి సంబరాల నేపథ్యంలో తగిన జాగ్రత్తలు పాటించకపోతే అంతే సంగతులా సంక్రాంతితో గ్రామాలు కళకళలాడుతోంటే ఇప్పటికే పట్టణాలు వెలవెలబోతున్నాయి పట్టణాల్లో ఉన్న చాలా మంది ఇప్పటికే పల్లెబాట పట్టారు స్కూళ్లకు సెలవులు ఇవ్వడం మళ్లీ కరోనా భయంతో వర్క్ ఫ్రం హోం అవకాశం ఇవ్వడంతో అంతా ముందుగానే సొంత గ్రామాలకు చేరుకుంటున్నారు అయితే ఇలా అంతా ఒక దగ్గరే చేరడం కూడా ప్రమాదమే ఇప్పటికే కరోనా విస్తరిస్తోంది కాబట్టి అందరూ తప్పక మాస్కు ధరించాలి అంటూ అధికారులు పదే పదే అవగాహన కల్పిస్తున్నారు పండుగల హడావిడి ఇప్పటికే ప్రారంభమైన నేపథ్యంలో కరోనా వైరస్ వ్యాప్తి పెరిగే అవకాశం ఉంది నగరాల నుంచి ప్రజలు స్వస్థలాలకు భారీగా తరలిపోతుంటారు ఈ క్రమంలో మహమ్మారి చోటు నుంచి మరో చోటుకు వేగంగా విస్తరించే ప్రమాదముంది దీన్ని నిరోధించడానికి ప్రభుత్వాలు ప్రజలు వైద్యులు అప్రమత్తంగా మెలగాలి ఉరుకుల పరుగుల జీవితాలు ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి నిద్రించే వరకు నిద్రలోనూ భవిష్యత్తు కార్యాచరణపై ఆలోచనలతో సాగిపోతున్న వేళ కనీ విని ఎరుగని రీతిలో కరోనా మహమ్మారి దెబ్బ కొట్టింది గత రెండు సంవత్సరాల నుంచి కరోనా ధాటికి ఎన్నో కుటుంబాలు కకావిక్లమయ్యాయి కరోనా కట్టడికి కోవిడ్ నిబంధనలు పెట్టి ఆఖరికి ప్రజలందరి కాళ్లకు లాక్డౌన్లతో బంధం వేసినా కరోనా అదుపులోకి రాలేదు పదే పది వస్తోన్న వేవ్లు హడలెత్తిస్తున్నాయి కరోనా కాలానికి ముందున్న వాతావరణం మళ్లీ వచ్చేసిందని ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతున్న రద్దీయే చెబుతోంది కోవిడ్ మనల్ని పూర్తిగా వదిలేసి వెళ్లిపోయినట్లుగా కొందరు ప్రవర్తిస్తున్నారు మాస్కుల వాడకం తగ్గిపోయింది భౌతిక దూరం పాటించని వారి సంఖ్య పెరిగిపోయింది కరోనా వైరస్ వ్యాప్తి కొద్ది రోజుల నుంచి బాగా పెరిగింది దాదాపు రెండు లక్షలకు చేరువుగా పాజిటివ్ కేసులు నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోంది ఇలాంటి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేస్తే కొంప మునుగుతుంది వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం కావడం నిజమే కానీ మాయదారి మహమ్మారి రూపం మార్చుకుని వెరుచుకుపడుతోంది వ్యాక్సిన్ సైతం జయించగలిగే వేరియంట్లు వస్తే పెను ప్రమాదమే కాబట్టి వ్యాక్సిన్లు వేసుకున్నామన్న ధీమాను పక్కన పెట్టి ఖచ్చితంగా పాటు తగిన జాగ్రత్తలు పాటించక తప్పదు కరోనాను జయించే సంజీవని కోవిడ్ టీకాలు పంపిణీ కార్యక్రమం మన దేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని కరోనా కట్టడికి అడుగులు వేశాయి అయితే కరోనా నుంచి కోలుకుంటున్నామని ఆనందపడేలోపై దేశంలో ఒమిక్రాన్ వ్యాప్తితో తగ్గుముఖం పట్టిన కరోనా రక్కసి రెక్కలు మరోసారి చేస్తోంది మొన్నటి క్రిస్మస్ న్యూ ఇయర్ వేడుకలతోనే కరోనా కేసులు ఒక్కసారిగా భారీ స్థాయిలో పెరిగిపోతున్నాయి క్రిస్మస్కు ముందు దేశవ్యాప్తంగా ఇరవై వేలలోపు ఉన్న కరోనా కేసులు ప్రస్తుతం ఒకటి పాయింట్ ఐదు సున్నా లక్షల పైచులకు నమోదవుతున్నాయంటే కరోనా తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు అయితే గత రెండు సంవత్సరాలు కరోనా ప్రభావంతో అన్ని పండుగలు మొక్కుబడిగా జరుపుకున్న తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈసారి కరోనా వచ్చినా ఒమిక్రాన్ వచ్చినా తగ్గేదేలే అన్నట్లు వ్యవహరిస్తున్నారు ఈ సమయంలో ఒమిక్రాన్ వ్యాప్తి కరోనా కేసులు పెరగడం చూస్తుంటే ఈసారి సంక్రాంతి తరువాత కరోనా కేసులు భీవత్సంగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు ఏదేమైనా ఉద్యోగ వ్యాపారాల నిమిత్తం ఎక్కడెక్కడో ఉన్నవారు సంక్రాంతి పండుగకు ఇంటికి వెళ్లేందుకు సిద్ధమైన అందరూ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ బంధుమిత్రులతో సంక్రాంతి పండుగను జరుపుకోవాల్సిందే లేదంటే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని చెప్పక తప్పదు పండగ ముఖ్యమే ప్రాణాలు అంతకంటే ముఖ్యం మాస్కులు ధరించి పండగ వేడుకలు జరుపుకోవాలి ఏ పుట్టలో ఏ పాముందో తెలియదు కాబట్టి ఎంత కుటుంబ సభ్యులైనా బంధువులైనా భౌతిక దూరం పాటించడం మర్చిపోవద్దు కరోనా నేపథ్యంలో ప్రజలందరూ తగిన జాగ్రత్తలు పాటించాలని పండగ సీజన్లో ప్రభుత్వాలు కరోనా కట్టడికి పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటాయని ఆశిస్తూ ఇక ఇది వాళ్ళ స్పాట్లైట్